దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. వల్ల మీరు ఒకటి గమనించండి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, దాని మీద రకరకాలుగా ఉన్నాయి. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దానికి దీనికి లింక్ ఏంటి నాకు అర్థం కాదు. ఏదో మాట్లాడతాడు మా దగ్గర ఈ ఫెగాసెస్ ఉంటే అలా బాబాయ్ని కాపాడేవాళ్ళు. చీప్ కామెంట్స్ ఎందుకు నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ దొరినా ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేయాలనే తాపత్రయం తప్ప మాకేంటండి కర్మ? వాస్తవాలన్నీ బయటకు వస్తాయి తొందరపడితే ఎలాగా వస్తున్నాయి కదా. చాలా మంది చెప్పారు కదా, ఇంతకుముందు మా రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు కదా దానికి సంబంధించి. పద్యానికి బాబాయ్ హత్య బాబాయ్ హత్య ఇది ఇది పెట్టి ఏదో గందరగోళం చేయాలనేటువంటి ఆలోచన చేయటం తప్ప మరొకటే ఉంది. పెగాసస్ గురించి మాట్లాడుతుంటే ఒక ఆయన అంటాడు ఆ పెగాసస్ రాయితే మా దగ్గర ఉంటే మీ బాబాయ్ని కాపాడేవాళ్ళమని. ఎందుకు ఈ వక్ర మార్గం? ఎందుకు ఈ తొంటని మాట? ఉందా లేదా చెప్పు. అందు మేం కాదు మమతా బెనర్జీ, మాకేం చుట్టం కాదు, నీకే చుట్టం, నీకే దగ్గర, ఇద్దరు చేతులు పైకెత్తి మోడీని ఓడిస్తామన్నారు. అదేమంటే అక్కడ వ్యూహకర్త ఇక్కడ వ్యూహకర్త ఒకళ్ళే, ఆమె డ్రస్సు మా డ్రస్సు ఒకటే, ఎన్ని మాటలు?